గొర్రెలు మేకలలో సీజనల్ వ్యాధులు రాకుండా జీవాల పెంపకందారులు తప్పనిసరిగా టీకాలు ఇప్పించాలని మెదక్ జిల్లా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వెంకటయ్య అన్నారు. సోమవారం కోడిపల్లి మండలంలోని రాయలాపూర్ గ్రామంలో పశుసంవర్ధక శాఖ వారు పారుడు వ్యాధి నివారణకు టీకాల కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వెంకటయ్య మాట్లాడుతూ గొర్రెలు మేకలలో పారుడు వ్యాధి నివారణకు ముందస్తుగా పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో టీకాలు వేస్తున్నట్లు జిల్లా పశు వైద్యాధికారి అసిస్టెంట్ డాక్టర్ వెంకటయ్య తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం ఆగస్టు 30న ప్రారంభమైందని సెప్టెంబర్ 10 వరకు కొనసాగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శేఖర్, కోడిపల్లి పశు వైద్యాధికారి రాజు, ఎల్ఎస్ఏ వీరారెడ్డి, వెటర్నరీ అసిస్టెంట్ చెన్నయ్య, జీవాల పెంపకందారులు పాల్గొన్నారు. గొర్రెల ఆరోగ్య రక్షణకు పారు రోగం టీకాలు, నీలనాలుక టీకాలు, అమ్మతల్లి రోగ టీకాలు, తర్వాత క్షీరవ్యాధి నివారణకు సీజనల్గా ఈ టీకాలను పశువైద్యశాఖ సిబ్బంది ఆధ్వర్యంలో అందజేస్తున్నది. ఇప్పుడు ఈ నెలలో పారు రోగ టీకాలు ఈ నెల మొదటి తారీఖు నుంచి ఈ నెల 10వ తారీఖు వరకు అన్ని గ్రామాల్లో పశువైద్య సిబ్బంది సందర్శించి ఉచితంగా టీకాలు ఇస్తున్నారు. ఈ టీకాలను సద్వినియోగం చేసుకొని గొర్రెల మేకల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుచున్నాను. అదేవిధంగా ఈ మధ్యన ఇంకొక రకమైన డిసీజ్ తెల్లజాతి పశువుల్లో లంపీ స్కిన్ అనే వ్యాధి వస్తున్నది. వేరే ఇక్కడ మన జిల్లాలో ఇంతవరకు కనపడలేదు, కానీ వేరే రాష్ట్రాల్లో ఉన్నది. ఈ వ్యాధి వచ్చినట్టయితే శరీరం పైన కంతులు ఏర్పడి తీవ్రమైన జ్వరం ఉండి పాల ఉత్పత్తి తగ్గిపోద్ది, తర్వాత కాళ్ళు ముంటుకుంటాయి, తర్వాత మేత మేవు, ఇటువంటి లక్షణాలు కనపడేదైతే స్థానిక పశువుల్ని సంప్రదించి టీకాలు తీసుకోవాలి అని కోరుతున్నాను.